బాబు మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళం అవుతాము, పార్టీ కూడా నష్టపోతుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒకే రాజధాని మీద మమ్మల్ని కార్యక్రమాలు చేయమన్నప్పుడు నేను కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఒక జిల్లా అధ్యక్షుడిగా జిల్లా అంతా కూడా కార్యక్రమాలు నాతో బలవంతంగా చేయించాలి, విశాఖ ప్రజల ఆకాంక్ష అయితేనేమి, విశాఖ అభివృద్ధిని అయితేనేమి మేము అడ్డుకున్న వాళ్ళం అవ్వకూడదు, మాకు బతుకు తెరువునిచ్చిన విశాఖ లాస్ అవ్వకూడదు. ఎందుకంటే విశాఖకు పాలనా రాజధాని వస్తే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి వరకు అభివృద్ధి చెందుద్ది, ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి, ఎన్నో రకాలుగా ఈ నగరం ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరం ఇంకా మరింత ముందుకు పోతుంది అని చెప్పి ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతం వల్ల పైకి వచ్చిన వ్యక్తులుగా మేమందరం కూడా చేయకపోతే పార్టీకి అది నచ్చకపోవటం, తద్వారా పార్టీకి కూడా నేను చెప్పింది ఏంటంటే పార్టీ కూడా నష్టపోతుందండి, ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా రాజకీయాలు చేయాలి కానీ మనకు నచ్చినట్టుగా రాజకీయాలు కాదు. మనమేమి అమరావతికి వ్యతిరేకం కాదు, భూములు ఇచ్చిన రైతులకి న్యాయం కోసం పోరాడదాం తప్ప, వాళ్ళకి అన్యాయం జరగకుండా మనం పోరాడదాం తప్ప విశాఖ వద్దు అంటే కరెక్ట్ కాదని చెప్పినా కూడా మరి ఎందుకనో తెలుగుదేశం పార్టీ పెద్దలుగా అది రుచించలేదు. రుచించకపోగా ఆ కార్యక్రమాలు నేను చేయనందుకు జిల్లా అధ్యక్షుడిగా నన్ను నా మనస్తాపం చెందే విధంగా ఈ మధ్యన కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోవటం జరిగింది. మరి నేను చాలా తర్జన వర్జన పడ్డాను ఈ మధ్యన. రాజకీయంగా పార్టీ ఏది చెప్తే అది చేయటమా, లేకపోతే నన్ను ఆదరించి అక్కువ చేర్చుకున్న వ్యాపార పరంగా కానీ రాజకీయ పరంగా కానీ నాకు ఒక దిశ చూపించిన ఈ ప్రాంతం బాగు కోసం ఈ ప్రాంతం వైపు నడవాలా, పార్టీ వైపు నడవాలా అని నేను చాలా తర్జన పరిచయం పడిన తర్వాత నా మనస్సాక్షి నాకు రాజకీయ జన్మ అనేది నాకేమీ శాశ్వతం కాదు, రాజకీయం కోసం నేను ఇక్కడికి రాలేదు, బతుకు తెరువు కోసం వచ్చాను, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని చెప్పి నేను ఈరోజు దాన్ని అర్థం చేసుకొని పార్టీలో మరి కొనసాగలేక ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయబోతా ఉన్నాను. మరి మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రాంత ప్రజల మనోభావాలు చాలామంది రకరకాల పుకార్లు పెడుతూ ఇక్కడ రాజధాని ఎవరికి ఇష్టం లేదని, ఇక్కడ రాజధాని వస్తే ట్రాఫిక్ పెరుగుద్ది, రౌడీజం పెరుగుద్ది. ట్రాఫిక్ ఇప్పుడు పెరగలేదా గతంలో కన్నా? నేను 30 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు జగదాంబ సెంటర్ దాటి ముందుకు అసలు ఏమీ ఉండేది కాదు. మరి ట్రాఫిక్ పెరగదు, నగరం పెరిగితేనే కదా డెవలప్మెంట్ కూడా పెరిగేది. ట్రాఫిక్ పెరిగితే దానికి తగ్గట్టుగా మనం ఏర్పాట్లు చేసుకోవాలి, ఫ్లైఓవర్స్ వేసుకోవాలి, మెట్రోలు వేసుకోవాలి, అవన్నీ కూడా చేపడతామని అన్నప్పుడు ట్రాఫిక్ పెరుగుతుంది, రౌడీజం చేయాలంటే రాజధానే ఉండాలా? రౌడీజం చేయాలంటే రాజధాని ఎక్కడున్నా చేయకూడదా? రౌడీజాన్ని ట్రాఫిక్ని అర్థం చూపించి విశాఖపట్నానికి వద్దు అంటాం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ ద్వారా ఈ జిల్లా ప్రజల్ని నేను కోరుతా ఉన్నాను, దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, అందరు ఆలోచన చేయండి. ఎవరైనా ఇలాంటి అపోహలు పెడితే ప్రాంతం అభివృద్ధి చెందాలి, మనందరం ఈ ప్రాంతం మీద పడి ఈ ప్రాంతం ద్వారా మనం బతుకుతున్న వ్యక్తులు. విశాఖ అభివృద్ధి కావాలి, మనకి అభివృద్ధి కావాలి అంటే ఎంత జరిగినా కూడా ఇంకా జరిగితే ఇంకా తొందరగా అభివృద్ధి జరుగుతుంది. విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందింది కాబట్టి ఇంకా అక్కర్లేదు అనుకుంటే అది కరెక్ట్ కాదు. మేము మీరు అమరావతి పెట్టినప్పుడు కాదనలేదు,
ఇప్పుడు విశాఖ రాజధాని అని ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చి విశాఖ రాజధాని అన్నప్పుడు కూడా మనం కాదని ఎందుకు అనాలి? అమరావతి రైతులకు న్యాయం చేయమని అడగటంలో మనకి నిబద్ధత ఉంది, కానీ కాదు విశాఖ వద్దు అని అంటంలో విశాఖ ప్రజలకు అన్యాయం జరగట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఒక్కో ప్రాంతాన్ని ఒకలాగా చూడాల్సిన అవసరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రాంతం వాళ్ళకి వీళ్ళ మనోభావాలు, ఒక ప్రాంతం మనోభావాలను గుర్తిస్తామా మనం? అన్ని ప్రాంతాల మనోభావాలను మనం గుర్తించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవన్నీ కూడా కలిసినప్పుడు కానీ ఫోన్లో కానీ అనేక సందర్భాల్లో మాట్లాడినా కూడా దురదృష్టం ఏమిటి అంటే, గతంలో ఎవరైతే చుట్టూ ఉన్నారో, ఎవరైతే పార్టీ నష్టానికి కారకులయ్యారో వాళ్ళే ఇప్పుడు కూడా మళ్ళీ బాబు గారికి సలహాలు సూచనలు ఇస్తూ, మన రాష్ట్రంలో మన జాతీయ పార్టీ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల మనోభావాలు గౌరవించాలి అంటే ఏదో ఒక ప్రాంతానికి, నేనేమి అమరావతికి వ్యతిరేకం కాదు, రైతుల్ని నష్టం చేయమని కూడా నేను అడగట్లేదు. మేమందరం మా డిమాండ్ ఏంటి అంటే అన్ని ప్రాంతాల్లో డెవలప్ అవ్వాలి అని. ఉమ్మడి రాష్ట్రం హైదరాబాద్తో కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ డెవలప్ అయినప్పుడు పడ్డ ఇబ్బందులు మనకు తెలుసు. మరి అన్ని ప్రాంతాల డెవలప్మెంట్కి మనం ఎందుకు సహకరించకూడదు అని చెప్తే, ఒక ప్రాంతంలో సరే మీరు అక్కడ అమరావతి రాజధాని కావాలంటే విశాఖపట్నం పార్టీ లాస్ అవడానికి మనం ఒప్పుకుందామా? విశాఖపట్నంలో పార్టీ లాస్ అయినా ఇక్కడ ప్రజలు మనల్ని తిరస్కరించినా మనం దానికి రెడీ అవుదామా అని అంటే మరి వారి మాట దానికి సమాధానం లేకుండా దీనికి సహకరించలేదని, ఈ కార్యక్రమాల్లో నేను ఈ ఉద్యమాల్లో పాలు పంచుకోలేదని జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినందుకు మనస్తాపం చెంది. నిన్న మొన్న నేను బాబు గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో కూడా మాట్లాడాను. ఈ జరుగుతున్న పరిణామాలు నన్ను మనస్తాపానికి గురి చేస్తున్నాయండి, మీరు రెట్టిఫై చేయాలని చెప్తే తప్పకుండా అవన్నీ రెట్టిఫై చేస్తానన్నారు, కానీ రెట్టిఫై చేయకపోవటానికి నిరసనగా, మరి ముఖ్యంగా విశాఖ పాలనా రాజధానికి వస్తే ఇక్కడ ప్రజలకు కూడా నేను మరీ మరీ చెప్పేది ఏంటి అంటే ఎంతో డెవలప్ అవుతాం మనం. ఎవరో నలుగురు కావాలని విషం జిమ్మే విషం జల్లే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవి నమ్మొద్దని కూడా కోరుకుంటూ, మనం అధికారం కోల్పోయాం, కొన్ని తప్పులు జరిగాయి, ఆ తప్పులు సరిదిద్దుకునే కార్యక్రమాలు చేపడితే సరే, పార్టీలకి నాలాంటి వాళ్ళు వచ్చినా వెళ్ళిపోయినా రాజకీయ పార్టీలు ఏమి ఇదైపోతాయని నేనేమి అనుకోవట్లేదు, కానీ ఎక్కడ తప్పు జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకోలేకపోతే, తప్పు జరిగిన తర్వాత అంత ఘోరమైన రిజల్ట్ ప్రజలు మనకి ఇచ్చిన తర్వాత ప్రజల మనోభావాల్ని మనం ఎక్కడ కించిపరిచాం, ప్రజలను ఎక్కడ మనం ఇబ్బంది పెట్టామనే దాని మీద పోస్ట్ మార్టం జరగకుండా మళ్ళీ అదే కార్యక్రమాలు అదే బ్యాచ్ అదే క్వార్టరీ అలాగే కంటిన్యూ అవుతూ ఉంటే పార్టీ నష్టపోతుంది అని చెప్పినా కూడా మరి రెక్టిఫై చేసుకోకుండా వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత కక్షల్లో వ్యక్తిగతంగా మాట్లాడుతూ వెళ్తుంటే, గతంలోనే ఈ జిల్లాలో చెప్పాను నేను అనేక సందర్భాల్లో, ఇద్దరు మంత్రుల మధ్యలో ఉన్న గొడవని సరిచేయాలి లేకపోతే జిల్లా మొత్తం నష్టపోతాం అని చెప్పినా కూడా దాని మీద కూడా గతంలో తీసుకున్న యాక్షన్లు ఏమీ లేవు. మరి ఎన్నిటి విషయాలని కూడా ఆలోచన చేసి ఏదైనా కూడా ప్రజలు ఆహ్వానించాలి, ప్రజల్లోంచి నాయకుడు పుట్టాలి, కానీ నాయకుడు అనేవన్నీ బలవంతంగా మనం తయారు చేయలేం. మరి ఈ మధ్యన ఒక పరిణామం జరిగింది, చాలా బాధపడ్డారు చాలామంది తెలుగుదేశంలో నాతో సహా, పార్టీ మీది
చంద్రబాబు నాయుడు గారు పార్టీకి జాతీయ అధ్యక్షులు, వారి తనయుడు లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి. పార్టీ మీద అయినప్పుడు అన్ని ప్రాంతాల్లో పార్టీలో ఉన్న నాయకుల్ని సమంగా చూడాల్సిన బాధ్యత మీకు ఉంది. మరి లోకేష్ గారు ఈ మధ్యన ఓ 30-40 మంది రాజకీయ నాయకుల కొడుకులు వాళ్ళ ఫ్యామిలీతో ఓ లంచ్ డిన్నర్ మీటింగ్ పెట్టుకున్నారు హైదరాబాద్లో. పార్టీలో చాలామంది బాధపడ్డారు. అదేంటి 175 నియోజకవర్గాల్లో మిగతా వాళ్ళు పార్టీ కాదా అని చెప్పి, పార్టీ మీద అయినప్పుడు మీరే విభజించి మీరే తేడాగా కొంతమందినే మీరు దగ్గర చేర్చుకుంటే పార్టీ మీదైనా మీరే ముఠాలుగా మీరు మెయింటైన్ చేస్తారా? అది అది సరైన సంస్కృత, అదైనా సరైన సాంప్రదాయం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇవన్నీ నేను ఎందుకు మరి చెప్తున్నానంటే, నేను బయటికి వెళ్ళిన తప్పుల్ని, నేను చూపించే తప్పుల్ని మీరు రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేయటం కోసం నేను మీకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి అంతకుముందు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు అధికారం లేకపోయినప్పటికీ కానీ మీరు చెవిచ్చేది లేదు, టైం ఇచ్చేది ఉండదు. ఎవరైతే మీ చుట్టూ ఉన్న ఆ 10 మంది ఉంటారో ఆ 10 మంది మీతో రోజంతా కూడా గడిపే పరిస్థితి ఇప్పటికి కూడా మారలేదు. కాబట్టి ఈ పత్రికా ముఖంగా మీకు చెప్పాల్సి వస్తూ ఉంది. అందరినీ ఆదరించండి. పార్టీలో మీరే ముఠాలు కట్టేసి కొంతమందినే మీరు లంచ్ మీటింగ్లు డిన్నర్ మీటింగ్లు పెట్టుకుంటే మిగతా వాళ్ళం మేము మీ కుటుంబ సభ్యులు, మీకు పనికిరాని వాళ్ళమా? మేము పనికిరామా? మాకు వారసులు లేరా? మేము పార్టీకి లాయల్గా పనిచేయలేదా అని చెప్పి, మరి దయచేసి ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని భవిష్యత్తులో గతంలో జరిగిన తప్పులు జరగకుండా. మేమందరం కూడా కష్టపడ్డాం మీ నాయకత్వంలో, మీరు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజల్లోకి తీసుకెళ్ళాం. అయినా కూడా ప్రజలు మనకు 23 సీట్లే ఇచ్చారు. మరి 23 సీట్లు ఇచ్చే అంత మనస్తాపం ప్రజలకు ఎక్కడొచ్చిందో ఒక్కసారైనా మనం పోస్ట్ మార్టం చేసామా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇప్పటికీ కూడా మీరు నాలాంటి వాళ్ళ మీద ఎవరన్నా చెప్తే అవి వింటున్నారు తప్ప, మమ్మల్ని పిలిచి ఏమిటి అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి, నేను నా నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉంటే ఎవరో ఇంకొక వ్యక్తులు వచ్చి మీటింగ్లు పెడతా ఉంటారు, నేను జిల్లా అధ్యక్షుడిని అయితే ఇంకొకరు వచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, అంటే ఇది పొమ్మన లేక పొగపెట్టడమా? లేకపోతే ఈ విభజించి పాలించే సిస్టంలో ఇలాగే ముందుకెళ్ళాలని మీరు అనుకుంటా ఉన్నారా? ఇలా అయితే ఇలాగే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. గతంలో మనం కొన్ని తప్పులు చేశాం. అవతల పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోవటం కానీ, అలాగే వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం కానీ, మన మ్యాండేట్ మీద గెలవని వ్యక్తులకి పార్టీలోకి తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తే ఈ రాష్ట్ర ప్రజలు దాన్ని చాలా ఇబ్బందికరంగా తీసుకున్నారన్న విషయం కూడా మీ నోటీసుకి తీసుకురావడం జరిగింది. అదే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు కానీ, మీ తనయుడు ప్రజల నుంచి నాయకుడిగా రాకుండా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసి మీరు ప్రోత్సహించిన విధానానికి కానీ, ఇవన్నీ కూడా ప్రజల్లో ఆదరించలేదు, ప్రజలు యాక్సెప్టెన్స్ రాలేదన్న విషయం కూడా మీకు, ఎప్పుడన్నా పోస్ట్ మార్టం మనం చేసుకుంటే ఎలక్షన్ తర్వాత ఇవన్నీ చెప్పాలనుకున్నాం. మరి అలాంటి అవకాశం కూడా మాకు రానందుకు, ఎప్పటికైనా కూడా ఇవన్నీ రెక్టిఫై చేసుకోవాలి అని చెప్పి కోరుతూ, మరి విశాఖ ప్రజలు పాలనా రాజధాని వల్ల చాలా ముందుకు వెళ్తారు, వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుంది అని సంపూర్ణంగా నమ్ముతూ, దానికి వ్యతిరేకంగా పనిచేయటానికి మనస్కరించక
ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి వచ్చి 4 రూపాయలు సంపాదించుకుని రాజకీయంగా కూడా ఆదరణ ఇచ్చిన ప్రజలకి న్యాయం చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దయచేసి ఇవన్నీ కూడా మీరు పాజిటివ్గా తీసుకోవాలి అని, ఈ ప్రజలు కూడా ఇక్కడ ప్రజల్లో ఎవరైతే కొంతమంది కొన్ని గ్రూపులు విషం చిమ్ముతూ ఉన్నాయో అవన్నీ కూడా అబద్ధాలు, ఎందుకంటే ట్రాఫిక్లును ఇవిను అభివృద్ధిని ఆపేవి కాదు. రౌడీజాలు ఏదో చెప్పేసేస్తే అదంతా కూడా రాష్ట్రంలో ఎక్కడున్నా చేయొచ్చు. ఇవన్నీ తప్పు దారిలోకి తీసుకెళ్లే కార్యక్రమాలని చెప్పి మా ప్రాంతం కూడా అభివృద్ధి కావాలి అని చెప్పి కోరుకుంటూ, మరి ఈ విషయంలో నాకు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను మనస్తాపానికి గురి చేసినందుకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలకి రాజీనామా చేస్తూ, మరి ఇప్పటివరకు 2 సార్లు అవకాశం ఇచ్చి ఒకసారి మీతో కలిపి 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం, మొన్న ఓడిపోయినప్పటికీ కూడా 2 సార్లు అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, పార్టీ మాత్రం ఇలాగే వెళ్తే చాలా నష్టపోతారు అన్న విషయాన్ని మరొకసారి మీకు తెలియజేస్తూ ఈరోజు నా రాజీనామాని ఆమోదించమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఆమోదించలేదు. అప్పటి నుంచి ఆమోదించిందని కూడా చెప్పారు. అప్పటి నుంచి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నేనే తీసేస్తాను. 4 రోజుల క్రితం కూడా జిల్లా సమన్వయ కమిటీ ఈ ఎలక్షన్ మీద మీటింగ్ కూడా నేనే పెట్టాను. మీడియా వాళ్ళందరూ వచ్చి అయ్యన్న పాత్రుడు గారి వైఖరి నాకు ఇబ్బంది ఏం కాదు. ఏదైనా రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు వారు ఏ నిర్ణయాన్ని ఇక్కడ అమలు చేయమంటే అదే అమలు అవుతుంది. వ్యక్తిగతంగా ఎవరి మీద ఈ జిల్లాలో నాకు ఇబ్బంది లేదు. పార్టీ అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తారు కదా. అయ్యన్న గారైనా గంట అయినా ఇంకెవరైనా పార్టీలో వ్యక్తులే రప్చర్ చేయడానికి అది అధిష్టానానికి చెప్పినా రెట్టిఫై చేయలేదు. ఇంకా పేర్లు గురించి దేనికి, నేను కాకుండా నేను ఇన్ఛార్జ్గా కాకుండా వేరే వ్యక్తులు మీటింగ్ పెట్టారంటే ఎక్స్వైజెడ్ ఎవరన్నా అవుతారేమో. అసలు నేను ఎవరిని సూచించలేదు, తప్పది, అది తప్పు. అంటే నేను బయటికి వెళ్ళిపోతూ ఇంకా డ్యామేజ్గా మాట్లాడకూడదు కానీ మాకు అంత డిమాండ్ కూడా ఏమీ లేదులేండి. కార్యక్రమాలు నేను చేయలేదు. విశాఖ పాలనా రాజధానికి అగనిస్ట్గా కార్యక్రమం చేయబోయేసరికి నా నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జ్గా ఉంటే పొప్పులు చలపతిరావు గారు ఆ బాధ్యతలు తీసుకుని 4 మండలాల మున్సిపాలిటీలో మీటింగ్లు పెట్టుకుంటూ ఆయన కార్యక్రమం చేసుకుంటూ పోతూ ఉన్నారు. అది నాకు ఇబ్బందికరమైన పరిణామం. అలాగే జిల్లా అధ్యక్షుడికి ఇవ్వాల్సిన బాధ్యతలు కొన్ని ఉంటాయి ఎలక్షన్లు, ఆ బాధ్యతలు కూడా నాకు అప్పచెప్పలేదు. అసలు అయ్యన్న పాత్రుడు గారును గంటా గారు రమేష్ గారు వీళ్ళందరూ పార్టీ ఏ బాధ్యతలు చెబితే చేసే మనుషులు కానీ వాళ్ళతో ఏముంటుంది? అధిష్టానం ఏదో అదే అధిష్టానం నుంచి ఏం ఆదేశాలు వస్తే ఇక్కడ ఇది అమలు చేస్తారు. అది వాళ్ళని అడగండి, మరి నాకు తెలియదు. కాదు కాదు, ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తానేనండి. మీరన్న అనేక విషయాల్లో నన్ను ఇబ్బంది పెట్టే 1-2 కాదు. అధ్యక్షుడిగా నా బాధ్యతల్లో
అధిష్టానం సూచనల మేరకు కొంతమంది ఏలు పెట్టడం నాకు ఇబ్బంది కలిగింది. దాంట్లో ఇది కూడా ఒకటి అవుతుంది. అంతే తప్ప అయ్యన్న పాత్రుడు గారితో విభేదాలు అనేది కరెక్ట్ కాదంటున్నా. ఎవరు? నిన్న మధ్యాహ్నం వరకు కూడా నేను రెక్టిఫై చేయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నాను. నేను ఎలక్షన్ ముందు పార్టీని ఇబ్బంది పెట్టాలి లేకపోతే ఎలక్షన్ ముందు పార్టీని ఇది చేయాలనుకుండా నిన్న మధ్యాహ్నం వరకు కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేస్తూ ఇక్కడ పరిణామాలు ఇలా ఉన్నాయి, నేను ఇబ్బంది పడతాను, పార్టీ ఇబ్బంది పడుతుంది, రెక్టిఫై చేయండి అన్నాను. ఆయన రెక్టిఫై చేయలేదు కాబట్టి నిన్నటి వరకు పాల్గొన్నాను, ఈరోజు రాజీనామా చేశాను. ప్రస్తుతానికి ఏమీ లేదు, రాజీనామా చేసి పాత జీవితాన్ని వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను. లేదని చెప్తున్నాను కదా, మీరు చూస్తారు కదా. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎక్కడో చోట సెటిల్ అయి ఉన్నారు, వాళ్ళు బతుకు వాళ్ళు బతుకుతారు. నా సాయం వాళ్ళకి చేయాలనిపించినప్పుడు, నా సాయం వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు నేను చేసే సాయం రాజకీయాల్లోనే ఉండక్కర్లేదు. ఏం ప్రస్తుతానికి అసలు ఏమి ఆలోచించలేదు, అస్సలు ఏమి ఆలోచించలేదు. ఈరోజు మనస్తాపంతో రాజీనామా చేయడం తప్ప ఇంకా అసలు రెండు ఆలోచన లేదు. ఎందుకు బాయ్, మీకు తెలియనివి నాకు తెలియనివి ఏంటో మీకు. నేను మనస్తాపం చెందానంటే మీద ఇది ఏదైనా ముఠా చేసే పని అనుకున్నానంటే నేను అసలు ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. అంటే ఈ పెయిన్ ఈ బాధ అప్పటివరకు మోయమంటావేంటి? ఎప్పుడు దెబ్బ తగిలితే అప్పుడే కేరమంటాం తప్ప ఇవాళ పెయిన్ వస్తే 10 రోజుల తర్వాత ఏడమంటావేంటి? లేదు లేదు బ్రదర్, చెప్పానుగా, ఉంటే అదే చెప్తాను కదా. లేదు అదే ఎవరినో ఇబ్బంది పెట్టే కార్యక్రమం నేను చేయను. మా ఇంటర్నల్ చర్చల్లో అందరూ కూడా, ఒకళ్ళిద్దరు తప్ప అందరూ కూడా, ఈ జిల్లా నాయకులందరూ కూడా మనం ఇబ్బంది పడుతున్నాం, మనల్ని చేయమంటారు ఏంటి అనేది మాట్లాడారు. వాళ్ళ పేర్లు చెప్పి నేను ఎందుకు వాళ్ళతో ఇబ్బంది, వాళ్ళని ఇబ్బంది పెట్టట్టు. మొత్తం ఒకళ్ళిద్దరు తప్ప అందరికీ అదే అభిప్రాయం. గంటా స్వాగతించాడు, వెలగపూడి స్వాగతించాడు, ఘనబాబు స్వాగతించాడు. స్వాగతించడానికి ఇప్పుడు చర్చించడానికి సంబంధంగా ఉంది? నేను ఇప్పుడు మా రాజీనామా చేసింది నాకు జరిగిన పరిణామాలకు కానీ గంటతో చర్చించేది ఇంకా.